హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. అండ్ ఛానల్లో వీడియోస్ చాలా లేట్గా వస్తున్నాయి అండ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ సారీ అబౌట్ దట్ గైస్. ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సరే, ఇక మన మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిందే, రీసెంట్గానే షీహల్క్ వెబ్ సిరీస్ episode 1 అయితే రిలీజ్ అయింది. అండ్ ఆ episode 1కి సంబంధించి హిడెన్ డీటెయిల్స్ అండ్ అలాగే క్రేజీ థియరీస్ అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా డీటెయిల్ నెంబర్ 1, మార్వెల్లో ఉన్న చాలా క్యారెక్టర్స్ 4th wall అయితే బ్రేక్ చేస్తాయి. వాళ్ళల్లో షీహల్క్ కూడా ఒకరు. 4th wall బ్రేక్ చేయడం అంటే ఏంటో మీ అందరికీ కూడా చాలా వరకు తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే ఒక చిన్న లైన్లో చెప్పేస్తాను. ఈ క్యారెక్టర్స్ డైరెక్ట్గా ఆడియన్స్తో మాట్లాడగలరు, కానీ ఇలా చేయడం వల్ల యాక్చువల్ స్టోరీలో కానీ లేదా వాళ్ళ యొక్క టైం లైన్లో కానీ ఎటువంటి మార్పులు కూడా రావు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ డెడ్పూల్ కూడా ఒక 4th wall బ్రేకర్. తను ఎన్నిసార్లు 4th wall బ్రేక్ చేసినా సరే స్టోరీ లైన్లో ఎటువంటి మార్పులు కూడా రావు. అండ్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇంపాక్ట్ అయితే అవ్వవు. ఇక ఈ సిరీస్లో షీహల్క్ వచ్చేసరికి చాలాసార్లు 4th wall అయితే బ్రేక్ చేసింది. ఇక నెంబర్ 2, బ్రూస్ అండ్ జెనిఫర్ కార్లో వెళ్తున్న సీన్లో చాలా డీటెయిల్స్ అండ్ మనల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరికాయి. వాటిని 1 by 1 డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రొఫెసర్ హల్క్ నార్మల్ ఫామ్లోకి ఎలా మారాడు. బ్రూస్ బ్యానర్ తన డిఎన్ఏకి తగ్గట్లుగా ఒక ప్రోటోటైప్ డివైస్ని అయితే డెవలప్ చేశాడు. అండ్ షాంగ్చి మూవీలో కూడా ప్రొఫెసర్ హల్క్ నుంచి బ్రూస్ ఫామ్లోకి రావడానికి సేమ్ టు సేమ్ ఇదే డివైస్ని ఉపయోగించడాన్ని అయితే మనం చూసాం. బట్ ఆ మూవీ టైంలో ఈ డివైస్ మీద అంత కాన్ఫిడెంట్గా థియరీస్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు మార్వెల్ వాళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఈ సిరీస్ ద్వారా. ఇక నెక్స్ట్ 1, షీహల్క్ యొక్క ఆరిజిన్. బ్రూస్ యొక్క రక్తం జెన్నిఫర్ యొక్క గాయం పైన పడి తన బ్లడ్తో మెర్జ్ అయ్యి తన షీహల్క్ అయితే మారుతుంది. తన ఆరిజిన్ని ఈ సిరీస్లో ఈ విధంగా అయితే చూపించారు. కానీ యాక్చువల్ స్టోరీలో ఇలా ఉండదు గైస్. జెన్నిఫర్కి యాక్సిడెంట్ అవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బ్రూస్ వచ్చేసరికి తన యొక్క బ్లడ్ని జెన్నిఫర్కి అయితే ఎక్కిస్తాడు. తద్వారా జెన్నిఫర్ బతుకుతుంది. కానీ బ్రూస్ యొక్క బ్లడ్ తన బ్లడ్తో మెర్జ్ అవడం వల్ల తను వచ్చేసరికి ఆబ్వియస్గా షీహల్క్ అయితే మారుతుంది. అండ్ ఇదే రకమైన పద్ధతిని షాంగ్చి మూవీలో కూడా మనం గమనించవచ్చు. షాంగ్చి గతం కానివ్వండి లేదా తన యొక్క ఆరిజిన్ కానివ్వండి, అలాగే తను వేసుకునే రింగ్స్ కానివ్వండి, మొత్తంగా స్టోరీ అయితే మార్చేశారు. డీటెయిల్ నెంబర్ 3, జెన్నిఫర్ యాక్సిడెంట్ తర్వాత బార్లోకి వెళ్తుంది. అక్కడ గోడపైన ఒక కోడ్ని మనమైతే గమనించవచ్చు, ఒక క్యూఆర్ కోడ్ని మనమైతే గమనించవచ్చు. మీరు కనుక దాన్ని స్కాన్ చేసినట్లయితే అది డైరెక్ట్గా షీహల్క్ issue number 1 కామిక్ బుక్ అయితే దారితీస్తుంది. యాక్చువల్లీ ఈ కామిక్ బుక్లోనే షీహల్క్ యొక్క ఆరిజిన్ స్టోరీ అయితే ఉంటుంది. అంటే తన జెన్నిఫర్ నుంచి షీహల్క్గా ఎలా మారింది అనే పూర్తి స్టోరీ ఈ బుక్లో మనమైతే నోటీస్ చేయొచ్చు. అండ్ మార్వెల్ వాళ్ళు వారి యొక్క షోస్లో ఇలాంటి క్యూఆర్ కోడ్స్ని ఉంచుతూనే ఉన్నారు. లైక్ మిస్ మార్వెల్ షోనే తీసుకుంటే ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. సేమ్ టు సేమ్ షీహల్క్లో కూడా ఇదే పరంపరను అయితే కొనసాగించారు మార్వెల్ వాళ్ళు. డీటెయిల్ నెంబర్ 4, జెన్నిఫర్ టాయిలెట్లోకి ఎంటర్ అయినప్పుడు సైడ్లో ఉన్న బోర్డు పైన కనుక మనం గమనించినట్లయితే అవెంజర్స్ సింబల్స్ని అయితే మనం నోటీస్ చేయొచ్చు. 1, మిస్ మార్వెల్కి సంబంధించిన సింబల్. అండ్ 2, స్పైడర్ మ్యాన్ యొక్క సింబల్. అలాగే అవెంజర్స్ అంతా కూడా టీమప్ అయినప్పుడు ఏర్పడే సింబల్. అండ్ ఇది ఒక మంచి హిడెన్ డీటెయిల్గా మనమైతే కన్సిడర్ చేయొచ్చు. ఇక డీటెయిల్ నెంబర్ 5, ఈ సీన్లో హల్క్ వచ్చేసరికి షీహల్క్కి బ్లిప్ సమయంలో తను ల్యాబ్లో ఉండి హల్క్ని బ్యానర్ని ఒకటి చేయడం గురించి అయితే చెప్తాడు. అండ్ టోనీకి తనకి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్తాడు. సీన్ కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత ఒక టేబుల్ పైన బీబీ అండ్ టీఎస్ అనేది చెక్ ఉంటుంది. వాటికి అర్థం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదనుకుంటా, మీరే ఈ పాటికి కనిపెట్టేసి ఉంటారు. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, టోనీకి మరియు బ్రూస్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తెలియజేయడానికి చాలా ఎగ్జాంపుల్ ఈ సిరీస్లో ఉంచారు మార్వెల్ వాళ్ళు. లైక్ ఐరన్ మ్యాన్ యొక్క హెల్మెట్ని చూపించడం, అలాగే షీహల్క్ వచ్చేసరికి ఐరన్ మ్యాన్ యొక్క దుస్తుల్ని వేసుకోవడం, అలాగే ఐరన్ మ్యాన్ మరియు బ్రూస్ కలిసి చేసిన ఎన్నో పనులని బ్రూస్ మెన్షన్ చేయడం, ఇలా ఈ సిరీస్లో చాలా వరకు ఐరన్ మ్యాన్కి కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి. డీటెయిల్ నెంబర్ 6, ఇప్పుడే చెప్పుకున్నాం హల్క్ ఉన్న ల్యాబ్ని కట్టించింది టోనీ స్టార్క్ అని. ఆబ్వియస్గా ఇది హల్క్ మాటల్లో కూడా మనం నోటీస్ చేయొచ్చు. కానీ మార్వెల్ వాళ్ళ గురించి మనకు తెలిసిందేగా, ప్రతి డీటెయిల్ని మిస్ అవ్వకుండా మెన్షన్ చేస్తారు. అందుకే మీరు గమనించినట్లయితే బ్రూస్ యొక్క ల్యాబ్లో చాలా వస్తువులపైన స్టార్క్ ఇండస్ట్రీస్ అనే సింబల్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్టార్క్ వచ్చేసరికి ఆ ల్యాబ్ని కట్టించడం మాత్రమే కాదు, తన సొంతంగా తయారు చేసిన ఎక్విప్మెంట్ని బ్రూస్కి అయితే ఆ ల్యాబ్ ద్వారా ప్రొవైడ్ చేశాడు. డీటెయిల్ నెంబర్ 7, జెన్నిఫర్కి లా అంటే ఎంత ఇష్టమో మన అందరికీ కూడా తెలిసిందే. అండ్ తన జాబ్కి తన ఎంతో గౌరవం ఇస్తుంది. అందుకే తన రూమ్లో కనుక మనం గమనించినట్లయితే లా గురించి సంబంధించిన బుక్స్ అలాగే లా జాబ్కి సంబంధించిన కొన్ని రకాల రిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. లైక్ జెన్నిఫర్ పక్కనే ఉన్న ఈ గోడపైన కనుక మనం గమనించినట్లయితే ఈ ఫ్రేమ్స్లో జెన్నిఫర్ యొక్క లా సర్టిఫికెట్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ ర్యాక్లో చాలా బుక్స్ ఉంటాయి, అన్నీ కూడా లాకి సంబంధించినవే. డీటెయిల్ నెంబర్ 8, బ్రూస్ జెన్నిఫర్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నప్పుడు తన సాధారణంగా హల్క్ ఫామ్లో నుంచి నార్మల్ ఫామ్లోకి ఎలా మారేవాడో మొత్తంగా జెన్నిఫర్కి అయితే వివరిస్తూ ఉంటాడు. అందులో బ్రూస్ వచ్చేసరికి కొన్ని ఈవెంట్స్ని అయితే మెన్షన్ చేస్తాడు గైస్.
లైక్ నటాషా జోలపాట పాడినప్పుడు అండ్ అలాగే ప్లేన్ నుంచి కిందకి పడిపోయినప్పుడు అలాగే ఒక రోబోట్తో దెబ్బలు తిన్నప్పుడు ఇలా 3 పాయింట్ని అయితే మెన్షన్ చేస్తాడు. తను మెన్షన్ చేసిన 3 పాయింట్స్ని కూడా ప్రీవియస్ మూవీస్లో మనమైతే చూసాం. లైక్ ప్లేన్ నుంచి కిందకి పడిపోవడం అనేది 2012 అవెంజర్స్ మూవీలో జరిగింది. అప్పుడు తను హల్క్ ఫామ్లో నుంచి ఆబ్వియస్గా బ్యానర్ ఫామ్లోకి అయితే మారగలుగుతాడు. ఇక నెక్స్ట్ వన్ ఒక రోబోట్తో దెబ్బలు తిన్నాం. ఇది డైరెక్ట్గా అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్కి అయితే రిఫరెన్స్ గైస్. ఎందుకంటే ఆ మూవీలోనే హల్క్ బస్టర్తో బాగా దెబ్బలు తిన్న తర్వాత హల్క్ వచ్చేసరికి బ్యానర్గా అయితే చేంజ్ అవుతాడు. ఇక నెక్స్ట్ వన్ నటాషా జోలపాట. ఆబ్వియస్గా దీని గురించి మీ అందరికీ కూడా తెలిసిందే అండ్ ఆల్రెడీ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో చాలాసార్లే ఈ సీన్స్ని మనమైతే చూసాం. ఇక్కడతో ఈ సిరీస్లో ఉన్న మేజర్ హిడెన్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం గైస్. ఇప్పటి నుంచి థీరీస్ మరియు డౌట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా థీరీ విషయానికి వస్తే హల్క్ సన్ స్కార్ అరైవల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక ఔటర్ స్పేస్ షిప్ వచ్చేసరికి బ్యానర్ అండ్ జెన్నిఫర్ వెళ్తున్న కార్ వైపుగా రావడం వల్ల వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. లేటర్ బ్రూస్ కూడా ఆ స్పేస్ షిప్ వచ్చింది ఒక మెసేజ్ ఇవ్వడానికి అయ్యుండొచ్చు అని అయితే చెప్తాడు. అండ్ మీరు గనక ఆ స్పేస్ షిప్ని గమనించినట్లయితే అది ఆబ్వియస్గా థోర్ రాగ్నారాక్ మూవీలో ఉన్న సకార్ ప్లానెట్కి చెందింది. అది కూడా గ్రాండ్ మాస్టర్ యొక్క పర్సనల్ స్పేస్ షిప్. అండ్ ఈ స్పేస్ షిప్ని చూసిన తర్వాత ఇంటర్నెట్లో ఒక మేజర్ థీరీ అయితే చక్కర్లు కొడుతుంది. యాక్చువల్లీ ఆ మెసేజ్ వచ్చింది సకార్ ప్లానెట్ నుంచి అని అండ్ ప్లానెట్లో హల్క్ యొక్క కొడుకు ఉన్నాడని అండ్ తన కొడుకు కూడా ఫ్యూచర్ మూవీస్లో వస్తాడు అని ఒక పెద్ద రూమర్ అయితే నడుస్తుంది గైస్. ఇక దీనికి సంబంధించి సెకండ్ థీరీ కూడా ఉంది. యాక్చువల్లీ స్పేస్ షిప్ వచ్చింది బ్రూస్ బ్యానర్ కోసం. ఆబ్వియస్గా మనకు తెలిసిందేగా సకార్ ప్లానెట్లో హల్క్ వచ్చేసరికి చాలా పెద్ద వారియర్. అందుకే గ్రాండ్ మాస్టర్ కూడా హల్క్ని వదులుకోవాలి అని అనుకోవట్లేదు. తనని ఎలా అన్నా సరే మళ్ళీ సకార్ ప్లానెట్కి తీసుకురావాలి అని అనుకుంటున్నాడు. అందుకే ప్రతి గ్రహణంలో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టాడు గైస్. తద్వారానే ఈ షిప్ భూమిపైకి అయితే వచ్చింది. ఈ రెండు కూడా ఇంటర్నెట్లో ఉన్న మేజర్ థీరీస్. మరి చూడాలి ఈ రెండింటిలో ఏది పాసిబుల్ అవుతుందో. ఇక మేజర్ డౌట్ విషయానికి వస్తే బ్రూస్ బ్లడ్ కలిసిన జెన్నిఫర్ ఇంకా ఎలా బతికి ఉంది, తను అంత ఈజీగా షీ హల్క్గా ఎలా మారగలిగింది. ఈ డౌట్ ఆడియన్స్కి రావడం సహజం గైస్. ఎందుకంటే ప్రీవియస్లో వచ్చిన హల్క్ మూవీస్లో కనుక మనం గమనించినట్లయితే తన బ్లడ్ కలిసినప్పుడు అది సరిగ్గా మెజ్ అవ్వకపోతే ఆ మనిషి ఈజీగా చనిపోతాడు. ఒకవేళ సరిగ్గా మెజ్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, ఎగ్జాక్ట్లీ హల్క్ పవర్స్ అయితే రావు గైస్. కానీ జెన్నిఫర్ విషయంలో అలా జరగలేదు. ఎగ్జాక్ట్గా ఆ బ్లడ్ అయితే మిక్స్ అయింది, అది తన బాడీకి సరిపోయింది. పైగా తను ఈజీ షీ హల్క్ అయితే మారగలిగింది. దీనికి గల మేజర్ కారణం డిఎన్ఏ. ఆబ్వియస్గా ఈ డిఎన్ఏ కాన్సెప్ట్ గురించి బ్రూస్ బ్యానరే జెన్నిఫర్ కైతే వివరిస్తాడు. మనందరికీ తెలిసిందే బ్రూస్ మరియు జెన్నిఫర్ కజిన్స్ అని. సో ఆబ్వియస్గా వారి యొక్క డిఎన్ఏ కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది. అండ్ బ్రూస్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రేడియేషన్ని తనకన్నా కూడా బాగా జెన్నిఫర్ అయితే హోల్డ్ చేయగలుగుతుంది. సో తద్వారా తన బ్లడ్ జెన్నిఫర్లోకి వెళ్ళినా సరే అది తన పైన సిమిలర్ ప్రభావం అయితే చూపించింది. అంటే బ్రూస్ బ్యానర్లో ఎలాంటి ప్రభావాన్ని గామా రేడియేషన్ చూపించిందో సేమ్ టు సేమ్ అలాంటి ప్రభావాన్నే జెన్నిఫర్లో కూడా చూపించింది. ఇక నెక్స్ట్ వన్ బ్రూస్ హ్యాండ్ ఎలా హీల్ అయింది. దీనికి కూడా ఆన్సర్ అనేది సిరీస్లోనే ఉంది. బ్రూస్ వచ్చేసరికి జెన్నిఫర్ యొక్క బ్లడ్ని ఉపయోగించి తన హ్యాండ్ని అయితే హీల్ చేసుకున్నాడు. ఎందుకంటే జెన్నిఫర్ యొక్క బ్లడ్ కూడా గామా రేడియేషన్కి మంచిగానే రియాక్ట్ అవుతుంది. అండ్ బ్రూస్ బ్యానర్ వచ్చేసరికి దీన్ని సిరీస్ యొక్క స్టార్టింగ్లోనూ అలాగే సిరీస్ యొక్క మిడిల్లో కూడా మెన్షన్ చేశాడు. జెన్నిఫర్ యొక్క బ్లడ్ని యూజ్ చేయడం వల్ల తనలో చచ్చుబడిపోయిన కణాలన్నీ కూడా మళ్ళా వృద్ధి అయితే చెందాయి. అలాగే తనలో ఉన్న హీలింగ్ ఫ్యాక్టర్ కూడా అభివృద్ధి అయితే చెందింది. తద్వారా తన యొక్క హ్యాండ్ని తను ఈజీగా క్యూర్ చేసుకోగలిగాడు. అలాగే ఈ సిరీస్ యొక్క ఎండ్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకుంటే క్యాప్టెన్ అమెరికా గురించి జెన్నిఫర్ అయితే మెన్షన్ చేస్తుంది. తను ఒరిజిన్గానే ఉన్నాడు అని తనైతే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బ్యానర్ చెప్తాడు తను ఒరిజిన్ కాదు అని. 1943లో జరిగిన యుఎస్ టూర్లో తన ఒరిజినిటీని కోల్పోయాడు అని. యాక్చువల్లీ ఈ డీటెయిల్ కథ పైన అంత ఇంపార్టెంట్ అయితే చూపించదు, బట్ ఎండ్ క్రెడిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దీన్ని డీకోడ్ అయితే చేద్దాం. యాక్చువల్లీ 1943లో కనుక మనం గమనించినట్లయితే తను ఒక డ్యాన్స్ షోలో పాల్గొంటాడు. మేబీ అలా పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్న చీర్ గార్స్తో ఎవరో ఒకరితో తనకు ఒరిజినిటీని అయితే కోల్పోయి ఉంటాడు మన కెప్టెన్. లేదా బయట తనని అభిమానించే ఫ్యాన్ గర్ల్స్తో అవ్వచ్చు, అంతెందుకు తను ఎంతగానో ప్రేమించిన కార్టర్తో కూడా అవ్వచ్చు. అందుకే మీరు గమనిస్తే ఈ షో యొక్క ఎండ్లో వచ్చే కార్టూన్ బోర్డులో క్యాప్టెన్ అమెరికా ఎవరితో ఒరిజినిటీని కోల్పోయాడు అనే ఒక కార్టూన్ బొమ్మ అయితే గీసుంటుంది. అందులో ఏజెంట్ కార్టర్ అలాగే చీర్గాల్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే మిస్టీరియస్ ఉమెన్ కూడా ఉంటుంది. సో మార్వెల్ వాళ్ళు ఇక్కడే కన్వే చేస్తున్నారు వీళ్ళల్లో ఎవరో ఒకరితో క్యాప్టెన్ అమెరికా ఖచ్చితంగా తన ఒరిజినిటీని కోల్పోయాడు అని. సో ఇంతకన్నా ఈ ఎండ్ క్రెడిట్స్ గురించి చెప్పడానికి ఏమీ కూడా లేదు. అండ్ ఈ ఎండ్ క్రెడిట్స్ వచ్చేసరికి కథని ఏమాత్రం ఇంపాక్ట్ చేయదు. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.